అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర రెడ్డిని పునర్జన్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో పునర్జన్ ఆయుర్వేద పదేళ్లుగా అనుభవం కలిగి ఉన్నది. ఈ పదేళ్లలో ఎందరో క్యాన్సర్ బాధితులకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా పునర్జన్ ఆయుర్వేద ముందడుగు వేసింది. పునర్జన్ ఆయుర్వేద రసాయన ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేస్తూ బాధితుల్లో ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కలిగే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, ఇప్పుడున్న వ్యాధులలో క్యాన్సర్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనదని. ఈ వ్యాధిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటికింకా వ్యాధి ఎందుకు వస్తుందనే కారణాలను మాత్రం కనిపెట్టలేకపోయారు. వ్యాధి ఎంత ప్రబలుతున్నా చికిత్సా విధానాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. అందులోనూ సక్సెస్ రేటు ఎంతంటే అది కూడా ప్రశ్నార్థకమే. కానీ ఆయుర్వేద వైద్యంలో మాత్రం క్యాన్సర్ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స అందుబాటులో ఉన్నాయి. రోగ నిరోధక శక్తికి ఆధారమైన రసాయన చికిత్సల ద్వారా క్యాన్సర్ వ్యాధికి పూర్తి ఉపశమనం అందించడంతో పాటు మంచి ఫలితాలను సాధిస్తోంది మన పునర్జన్ ఆయుర్వేద. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు పునర్జన్ ఆయుర్వేద ఆయా క్యాన్సర్ల గురించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ వ్యాధిలో స్కిన్ క్యాన్సర్లకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. చర్మానికి సంబంధించిన క్యాన్సర్ ను మెలనోమా క్యాన్సర్ అంటాం. చర్మంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం కారణంగా ఈ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఈ మెలనిన్ అనే పదార్థమే చర్మానికి వర్ణాన్ని నిర్ణయిస్తుంది. ఒక్కోసారి సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రా వయోలెట్ కిరణాల ప్రభావానికి ఈ మెలనిన్ మెలనోమాగా మారుతూ ఉంటుంది. ఇది స్వతహాగా చర్మ క్యాన్సర్ వచ్చే మార్గం. మరికొంతమందిలో పుట్టు మచ్చలే క్యాన్సర్ గా పరిణమిస్తూ ఉంటాయి. మెలనోమా మూడు రకాలు, అవేంటో చూద్దాం. మొదటిది మాలిగ్నెంట్ మెలనోమా, రెండవది బాసల్ సెల్ కార్సినోమా, ఇవి ఎక్కువగా తలభాగంలో వస్తుంటాయి. మూడవది స్క్వామస్ సెల్ కార్సినోమా, నిర్లక్ష్యం చేస్తే మెలనోమా అసాధారణ రీతిలో పెరిగి చర్మం మందం ఎక్కువైతే ఈ క్యాన్సర్ కణాలు రక్తంలో చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ స్కిన్ క్యాన్సర్లను గుర్తించడం ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. కొన్ని సహజ లక్షణాల ఆధారంగా మెలనోమా క్యాన్సర్లను మనం గుర్తించవచ్చు. సాధారణంగా మన శరీరం మీద అక్కడక్కడ పుట్టుమచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పుట్టుమచ్చలను మనం ఎప్పటికప్పుడు ఏవైనా మార్పులు వస్తున్నాయేమో అనేది మనం గమనిస్తూ ఉండాలి. ఇవే ఒక్కోసారి స్కిన్ క్యాన్సర్లకు ఇండికేషన్ గా మారుతూ ఉంటాయి. మరి లక్షణాలు, పుట్టుమచ్చల మీద దురద రావడం, పుట్టుమచ్చ నల్లదనం పెరుగుతుండడం, మచ్చ పరిమాణం పెరుగుతుండడం, మచ్చ పుండుగా మారడం, పుట్టుమచ్చ నుంచి రక్తం కారడం, పుట్టుమచ్చ పొక్కుల ఏర్పడడం, ఈ పుట్టుమచ్చ ఉన్న చోట వెంట్రుకలు రావడం, అదే విధంగా కాలు క్రింది భాగంలో మచ్చ ఏర్పడి అక్కడ నొప్పి బాధ ఉండడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఆ మచ్చ క్యాన్సర్ గా మారే క్రమంలో ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే శరీరంలో ఎక్కడైనా కొత్త మచ్చలు ఏర్పడితే వాటిని మనం అనుమానించాలి. వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ పుట్టుమచ్చలు గాని కొత్తగా ఏర్పడిన మచ్చలు గాని మెలనోమాగా నిర్ధారణ అయితే డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.